ముఖ్యంగా ప్రధానంగా ఏమిటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రంగాల వారు అభిమానం సంపాదించుకున్న వ్యక్తి. అన్ని అంటే ఎవరైతే పాడతారో అదే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్సే కాకుండా నటులు, సహనటులు, మిత్రులు, ముఖ్యంగా మీ పాత్రికేయ మిత్రులు, మీడియా వాళ్ళు అందరితోటి ఆయనకి అపారమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే, ఆస్ట్రేలియాలో కోడూరు రామమూర్తి గారు, ఈయన ఈజ్ ద మ్యాన్ బిహైండ్ ది టోటల్ ఫంక్షన్. ఆయన ఆస్ట్రేలియాలో ఫ్యాక్ట్స్ అని ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ థీమ్ అనే ఒక సంస్థ ఎప్పుడో ఆస్ట్రేలియాలో ప్రవాసాంధ్రులు స్థాపించిన ఒక సంస్థలో 2000 సంవత్సరంలో ఇలాగే కళాకారుల్ని, ఆర్టిస్టుల్ని రకరకాల వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళని సన్మానించడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అందులో నేను కూడా ఒకసారి వెళ్ళాను, సాయి వెళ్ళాడు, బాలసుబ్రహ్మణ్యం గారు చాలాసార్లు వెళ్ళి ఆ సంస్థకి ఉచితంగా ఆ సంస్థ అభివృద్ధి కోసం కొంత హెల్ప్ చేశారు. అంటే ఆయన సో ఆ కృతజ్ఞతాపూర్వకంగా దాన్ని పురస్కరించుకుని ఈ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా అక్కడి వాళ్ళు, అక్కడి సంస్థ ఇక్కడ వాళ్ళందరితో సమీకరించుకుని ఆయనకి ఘన సన్మానం అది ప్రధానమైన అంశం ఇందులో. సో బాలుగారికి ఎందుకు చేయాలి అనడానికి ఇంకా, ఎందుకంటే 17 సంవత్సరాలుగా ఏంటి 45 ఏళ్ళు నుంచి 17 భాషల్లో 40,000 పైగా పాటలు పాడి దాదాపు 70 సినిమాల్లో యాక్ట్ చేసి పద్మశ్రీ, సరే ఇంకా స్టేట్ అవార్డ్సు, ఫిలింఫేర్ అవార్డ్సు, కళయమామిణి లాంటి తమిళ వాళ్ళ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అన్నీ సాధించుకున్న వ్యక్తి. ప్రధానంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఎనర్జీతోటి, అదే నవ్వుతోటి అందరినీ పలకరిస్తూ ఇంత స్నేహశీలిగా, ముఖ్యంగా బాలుగారితో ఒకసారి ఎవరికైనా పరిచయం అయితే ఇట్స్ అది అనుభూతిగా మారుతుంది. అది బహుశా మీ అందరికి కూడా. సో ప్రధానంగా మనకిప్పుడు అంటే నేను మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నానంటే, ఇది మనందరం కలిసి అంటే ఇంక్లూడింగ్ పాత్రికేయ మిత్రులు, సోదరులు, హూఎవర్, విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు నడుం కట్టుకుని ఇంత చేస్తున్నప్పుడు మన తరఫున బాలుగారికి మనం ఏం చేద్దాం అనేది ప్రధానంగా. సో ఇక మిగతా కార్యక్రమాలు ఏవే ఉంటాయి అది జరుగుతుంది. ప్రధానంగా ఏమిటంటే ఆస్ట్రేలియాలోని ఒక తెలుగు సంస్థ ఇక్కడ ఈ బ్రహ్మాండమైన సన్మానం, చిత్ర విచిత్రమైన చిత్ర పరిశ్రమలో అందరి వాడు అనేవాడు బహుశా ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కళ్ళే అనుకుంటాను. ఎందుకంటే ఆయనకి అజాత శత్రు ఎవరికి, ఆయనకి నా తెలిసినంత వరకు ఇది తెలుగే కాదు, ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఆయనకి అందరికీ కావాల్సిన వాడు. అటు యాక్చువల్గా ఇటువంటి ప్రోగ్రాము చిత్ర పరిశ్రమ చేయాల్సిన ప్రోగ్రాం ఇది. ఇది మనస్ఫూర్తిగా నేను కోడూరు రామమూర్తి గారిని ముందు అభినందిస్తున్నాను. ఇది చిత్ర పరిశ్రమ చేసే ప్రోగ్రాం కాకుండా ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న సిడ్నీ అనే చోట రామమూర్తి గారు ఉంటాం. మా అబ్బాయి సిడ్నీలో స్థిరపడటం వల్ల నేను వెళ్ళినప్పుడు రామమూర్తి గారు మాకున్న అనుబంధ బాంధవ్యాల వల్ల ఈ ప్రోగ్రాం చేయాలని బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగినప్పుడు, ఇది మన వాళ్ళతో పాటు సురేష్ ఉంటే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్గా దీనికి ఒక పద్ధతిగా ఉంటుందని చెప్పి బాలుగారు చెప్పడం, చెప్పిన తర్వాత దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇది బాలుగారి పాటలు తీసుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఎన్నో వేల పాటలు ఉంటాయి. అందుకని దాంట్లో ఏంటంటే ఆచితూచి ఆయన ఎవరెవరి దగ్గర మహానుభావుల దగ్గర పాడారో ఆ పాటల్లోంచి కొన్ని మంచి మంచి పాటలు తీసుకుని ఒక దాన్ని ఒక మాలగా ఏర్పరిచి ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీంట్లో నాకు అవకాశం ఇవ్వడం, అవకాశం అంటే మేమే తీసుకున్న అవకాశం, అట్ ది సేమ్ టైం ఆయన కూడా సాయి గారు మీరు ఉంటే బాగుంటుంది అనడం నిజంగా ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే చిత్రసీమలో పుట్టాం, ఇక్కడే పెరిగాం, బాలు గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. నా జీవితంలో ఎంతో అద్భుతమైన చిత్రం స్నేహం, బాపు గారి స్నేహం. ఆ స్నేహంలో అన్ని పాటలు నాకు బాలుగారే పాడారు. అలాగే ఆయన ఎప్పుడు చెప్తుండేవారు, ఆయన ఎప్పుడు అలవాటట, ఆయన రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు సినిమా హీరో ఎవరు, రామారావు గారు అయితే రామారావు గారు వాయిస్, నాగేశ్వరరావు గారు అయితే నాగేశ్వరరావు గారు వాయిస్,
ఈ రాజశేఖర్ అంటే ఓ సాయి కుమార్ వాయిస్తో పాడాలన్నమాట అనేవారట. సో ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ వాయిస్ని ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ వాట్ వీ హ్యావ్. నిజంగా అలాంటి మనిషికి ఈరోజు చేస్తున్న ఒక అద్భుతమైన సత్కారం, ఒక ఆత్మీయ సత్కారం, ఒక చాలా గొప్ప వేడుక ఇది. సో ఈ వేడుకలో అందరూ పాలు పంచుకోవాలని, మొత్తం అందరూ రావాలని మా కృషి మేము చేస్తున్నాం. మీ సహకారంతో ఐ థింక్ ఇంకా రేపటి నుంచి ఇది ఒక పెద్ద ఒక న్యూస్ అవుతుంది. ఈ న్యూస్తో పాటు తప్పకుండా మొత్తం అన్ని పరిశ్రమల నుంచి రావడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ మీ అందరికీ తెలుసు షూటింగ్లు, హడావుడ్లు, టెన్షన్స్. ఒక పక్క కరెక్ట్గా ఐపీఎల్ అయిపోయింది, ఐపీఎల్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ సీసీఎల్ అంటున్నారు. ఈ సీసీఎల్ కూడా మందే, అది దేవుడు దేవాలి ఏంటంటే బయట ఆడుతున్నారు కానీ 4-5 అది కూడా 4-5. సో ఈ ప్రాసెస్లో ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని ఆ నటరాజస్వామిని కోరుకుంటూ మీ అందరి సహకారాల్లో ఉండాలని కోరుకుంటూ. నేను గత 22 ఏళ్ళుగా ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఈ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ థీమ్స్ అని మన భారతీయ కళలు, మన కల్చరు హెరిటేజ్ను ఆస్ట్రేలేషియా ఖండంలో పెంపొ స్ప్రెడ్ చేయటాని కోసం ఆ సదుద్దేశంతో ఈ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ థీమ్స్ ఫ్యాక్ట్స్ అంటాము, దాన్ని స్థాపించాము 2000లో. అప్పుడు దీనికి మెయిన్ వింగ్ ఒక లలిత కళాభారతి అని ఒక స్కూల్ కూడా ఉంది. అందులో నియర్లీ ఒక 200 స్టూడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ నేషనాలిటీస్, నేను తెలుగు ఇంగ్లీష్ కూడా మాట్లాడుకుంటాను, డిఫరెంట్ నేషనాలిటీస్, వేరే ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, శ్రీలంకన్స్ ఉన్నారు, చాలా మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. సో అలా స్కూల్ కూడా నడుపుతున్నాము. ఆ లలిత మన ఆ లలిత కళాభారతి అని ఫైన్ ఆర్ట్ స్కూల్కు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చీఫ్ పేట్రన్ యాక్చువల్లీ, బికాస్ హీ సపోర్టింగ్ అస్ ఇన్ మెనీ వేస్. అందుకని ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన లైఫ్లో చేసిన అచీవ్మెంట్ కోసం నేను ఈ సత్కారం ఏర్పాటు చేశాను. ఈ సత్కారానికి ఇందు చేయండి, నా ఒక్కని వల్ల అయ్యే పని కాదు ఇది. సో అందుకని నా మిత్రులు సాయి కుమార్ గారు, తనికెళ్ళ భరణి గారు, మాధవ పెద్ది సురేష్ గారు, శాస్త్రి గారు, పట్నాయక్ రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను నాతో కలిసి చేయమని చెప్పి. వాళ్ళు దే హ్యాపీలీ అగ్రీడ్ టు డూ ఫర్ దిస్ లెజెండ్ దేర్ సర్వీస్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ ఫెంటాస్టిక్లీ. అందుకనే దీన్ని అయినంత వైభవోపేతంగా చేయాలని సంకల్పించాను వీళ్ళందరితో కూడి యాజ్ ఎ టీమ్. సో దీనికి మీ అందరి పాత్రికేయులు అందరి సహాయము సహకారాలు కావాలి మాకు. మన తెలుగు వారికి, మా అందరికీ కూడా తెలియజెప్పాలి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఇందులో తనికెళ్ళ భరణి గారి శబాష్ రా శంకర అనే శివతత్వాలు కూడా ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇవ్వటం అది కూడా గొప్ప విశేషం ఈ సందర్భంలో.